ఎదుటివారు అక్కర్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇవ్వండి తప్పు ఏం లేదు మీ దగ్గర ఉంటే ఇవ్వండి 10 రూపాయలు నష్టమా. చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు కదా మనం బయటకు వెళ్తున్నప్పుడు, తల్లిని చూస్తే జాలి వస్తుంది. కొంతమంది తెగ సీరియస్ అయిపోతారండి, పొరపాటున 20 రూపాయలు కానీ ఇచ్చేవంటే నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయారా అంటారు. పక్కన నేను ఇచ్చింది ఏమి 20 కోట్లు ఇవ్వాల, 20,000 ఇవ్వలేదు, ఇచ్చింది ఎంత టిఫిన్ చేసే రేటు ఉంటుందే, 2 ఇడ్లీ తినేసి ఆ తినేది మాని ఆ తల్లికి ఇచ్చాం, దానివల్ల ఏమన్నా నష్టపోతాం. పోనీ ఆవిడ మోసం చేసేసి ఏదో చేసేసుకుంటుంది, అవసరమా? మరి ఎప్పుడు గుర్చిపెట్టుకోండి, మీరు మంచి ఉద్దేశం తెస్తే తీసుకున్నవాడు మోసకారైనా నీ ఫలం మాత్రం ఎక్కడికి పోదా, జమా చేయబడదు. వాడు మంచివాడు కాకపోవచ్చు, వాడు చెడ్డోడే అవ్వచ్చు, కానీ ఉద్దేశం మంచిది కనుక అది ఏమీ కాదు. ప్రసంగి గ్రంథం, నీ ఆహారమును నేల మీద వేయుము, అది చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. బాగా విన్నాను, నేల మీద ఆహారం చల్లడం అంటే అది బుద్ధి లేని పని అనుకుంటా. నేల మీద ఆహారం చల్లడం బుద్ధి లేని పని. దేవుడు చెప్పాలనుకుంటే దేవుడు చెప్పనా, ఎదుటోడికి ఇవ్వడం అనేది ఎలాంటిది చెప్పనా, నేల మీద ఆహారం చల్లడం లాంటిది, అది ఫూలిష్నెస్లో ఉంటుంది. ఎదుటోడికి ఇవ్వడం అనేది బుర్రలేని పనిలో ఉంటుంది. ఎదుటోడికి ఇవ్వడం అనేది మన తింగ్ర శాస్త్రంలో ఉంటాయి. ఎదుటోడికిచ్చి నువ్వు నష్టపోవడం ఏట్రా, ఎదుటోడికిచ్చి నువ్వు లేములో ఉండడం ఏట్రా అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, అది ఈ రోజు కనబడుతుంట, ఒకరోజు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ రోజు అది నిత్యత్వం నువ్వు పట్టజాలనంత కనబడుతుంది. యెహోవాకు అప్పు ఇవ్వడం అంటే పట్టుకెళ్ళి ఉండీలో వేయడం కదట, ఆ లేస్తున్నారు తీసుకెళ్ళి ముడుపులు అలా వేయడం కదట. యెహోవాకు అప్పు ఇవ్వడం అంటే దేవుడికే అప్పు ఇవ్వడం అంటే, ఎవడైతే భేదవాడు ఉన్నాడో వాడికి ఇస్తే ఎవడికి ఇచ్చినట్ట, దేవుడికి ఇచ్చినట్ట. జడ్జిమెంట్ అయినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతాయని అంటాడు. ఏమని, ఐ లవ్ యూ అంటాడు. ఎందుకు ప్రభు అని అడిగితే, ఓ రోజు నాకు నువ్వు ఆకలి ఎక్కువ కొన్నప్పుడు నాకు అన్నం పెట్టావు తెలుసా ప్రభు, నేనా ఏం కూర వేసాను అనుకుంటామా, మంచి కూర వేసాను రోజు ఆయన నువ్వు వెచ్చుకో, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు నీకు ఇవ్వడానికి, నువ్వు వచ్చావంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఏసీ ఫుల్ మూన్లో పెట్టి నువ్వు వడ్డింది కదా ప్రభు అంటే, పిచ్చోడా ఒకరోజు ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టావు ప్రభు, ఆ సహోదరునికి పెడితే నాకు పెట్టినట్టే అన్నట్టు. ఒకరోజు నీళ్ళు ఇచ్చావు గుర్తుందా, నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అనుకుంటాం మనమే ఆశ్చర్యపోతామట, నేను ఇచ్చానా, ఇచ్చావు ఎవరికి ఇచ్చావు, ఒక సహోదరుడికి ఇచ్చావు, అవి నాకు ఇచ్చినట్టే. ఒకరోజు నేను సెరసాల్లో బందిఖానాలు ఉండిపోయాను, నన్ను చూడడానికి వచ్చావు, నేను ఎప్పుడు వచ్చాను ప్రభు, నిన్ను ఎవరు అరెస్ట్ చేసేది ఎవడున్నాడు ప్రభు అనుకుంటాం, ఆయన అరెస్ట్ చేసేది ఎవడ కాదు, సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చూడడానికి వెళ్ళి ఎవరిని చూసినట్ట. లోతు కుటుంబాన్ని కాపాడింది ఏంటి, పరిచర్య, అతిథి సత్కారం, అదే వాళ్ళని కాపాడింది. లోతు కుటుంబం కాపాడబడ్డానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ముక్కు ముఖం తెలియని వారు వచ్చారు, వాళ్ళకి మనం పరిచర్య చేయాలి, ఆ పరిచర్యే ఆ కుటుంబాన్ని కాపాడింది. బైబిల్ కాన్సెప్ట్ ఏంటో చెప్పినా, గిన్నెడు చల్లీళ్ళు ఇస్తేనట్టు ఆయన ఖచ్చితంగా మర్చిపోడట. అలాంటిది నువ్వు ఆహారమే పెడితే మర్చిపోడట, అలాంటిది నువ్వు ఏకంగా ప్రేమించి ఆదరిస్తే మర్చిపోడట, ఆ ఇబ్బందులు నువ్వు పలకరిస్తే మర్చిపోడట. ఆ రోజు మీకు గిఫ్ట్లు ఇస్తుంటే నేను చెప్తున్నాను, ఆ రోజు మీరు ఖర్చుకు తగిన బహుమానాలు ఆయన దగ్గర పొందుకుంటుంటే అప్పుడు అనుకుంటాం మనకు మనసు అనేది పనిచేస్తే అయ్యా రోజు చాలా తక్కువ ఇచ్చింది అనుకుంటాం, ఇలా ఉందని తెలిస్తే ఆ రోజు ఇంకా ఇచ్చేది ప్రభువా అనుకుంటాం, నేను చేసిన దానికి ఇంత అంత ఉందట. సహవాసం అంటే ఏంటంటే ఈరోజు నీళ్ళ మీద జల్లినట్టు ఉంటుంది, అది కనిపించదు కానీ ఒకరోజు ఎంత బాగుందో చూడమ్మా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం మంది యెహోవాని తప్పించును. బీదలను కనుగరించేవాడు ఏటట, ధన్యుడట, బీదలను చూసి కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం మంది యెహోవాని తప్పించును. ఆపత్కాలం మందు, మరి ఈ సామెత తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇదేదో మంచి పని చేయడండి అందుకే బతికేయడం అంటారు చూస్తారు,
అది ఏ కాన్సెప్ట్లో వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ మాట చదివితే నాకు అది గుర్తొస్తుంది. ఈయన ఏదో అడ్డొచ్చేసిందండి వీడికి. ఏం అడ్డొచ్చేసింది? లారీ అడ్డొచ్చేలా? ఏం అడ్డొచ్చింది చెప్పండి. వాడు చేసిన మంచికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. అందుకే వాడు బతికేసాడట. అందుకే వాడు బతికేసాడట. ఆపత్కాలమందు ఇబ్బందికర పరిస్థితుల్లో, గొడ్డుబారిపోయిన పరిస్థితుల్లో వీడు ఎలా ధైర్యంగా ఉండగలిగాడంటే కారణం ఏంటంటే వాడు చేసిన మంచి ఏదో ఉందట. వాడు చేసిన మంచిని బట్టే వాడు కాపాడబడ్డాడట. యెహోవాని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును. పరలోకపు స్వాస్థ్యములో మనం ఉండాలంటే ఎక్కడ ధన్యత సాధించాలి? భూమి మీద. భూమి మీద ఎలా ధన్యులం అవుతాం? ఎదుటివారి అక్కర్లు మనం అర్థం చేసుకున్నప్పుడు ధన్యజీవి అవుతాం అట.